వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర గిట్టుబాటు ధర కల్పనలో కానివ్వండి, అట్లాగే విత్తన రాయితీ కల్పనలో కానివ్వండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో రైతాంగాన్ని నిరాశకు గురి చేస్తామని చెప్పని చెప్పక తప్పదు. అంటే వాస్తవంగా ఇవాళ ఆహార ధాన్యాలలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తి వరి ధాన్యం. పంజాబ్కి వెళ్ళి మొదలెడితే తెలంగాణ రాష్ట్రం వరకు రైతాంగం ప్రధానంగా ఆధారపడేది వరి ధాన్యం ఉత్పత్తిపై. అట్టి వరి ధాన్యం మద్దతు ధరకు సంబంధించి ఇవాళ ప్రస్తుతం ఏదైతే గ్రేడ్ ఏ గ్రేడ్ వన్ వెరైటీ 1835 రూపాయలు ఉన్నదో అది కనీసం 10% పెరిపోయితేనే కానీ వీళ్ళు పెరిగినటువంటి వ్యవసాయ కూలీలే కానీ ఇతరత్ర ఉత్పత్తి వ్యయం పెరిగిన పరిస్థితులలో 10% పెరిగితేనే కానీ రైతాంగానికి గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం లేకుండా వాస్తవంగా 10% పెంపు చేయడం జరుగుతుందని కూడా అందరం భావించారు. అంటే 1835 అంటే 183 రూపాయలు పెరగాలి కనీసం. 183 రూపాయలంటే 2018 రూపాయలు వస్తుంది గ్రేడ్ వన్ వెరైటీ. సిమిలర్లీ గ్రేడ్ టూ ఆల్సో అదేమైంది వల్ల 53 రూపాయలు మాత్రం పెంచి 10% పెరుగుతుందని చెప్పని రైతాంగం ఆశిస్తే పెంచింది కేవలం 3%, 53 రూపాయలు పెంచింది. 53 రూపాయల పెంపుతో ఏదైతుందో గ్రేడ్ వన్ వెరైటీ 1888, గ్రేడ్ టూ వెరైటీ 1835కు పరిమితం. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో వీళ్ళ ఈ ఖరీఫ్ వ్యవసాయ సాగుకు సంబంధించి వీళ్ళ ఈ నియంత్రిత సాగు విధానం అనే నెపంతో నిర్బంధ సాగు విధానాన్ని అమలు చేయాలని చెప్పని ఒక కొత్త విధానాన్ని తెరదీస్తున్నట్టు కనబడుతుంది అని చెప్పండి. విల్ ఆల్వేస్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గైడ్. రైతాంగానికి ఏదైతుందో సలహాలు సూచనలు చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ వ్యవసాయ పరంగా ఏదైతుందో వీళ్ళ నియంత్రిత వ్యవసాయం అనే నెపంతో వీళ్ళ వ్యవసాయాన్ని నిర్బంధించే విధంగా ఏదైతుందో మరి కార్యాచరణ చేపట్టాలని చెప్పని భావించటం మనం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని చెప్పి అనుకుంటాను. నేను దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండి ఉండదు. సరే ఇవాళ మీరు ఏ నియంత్రిత సాగు రైతాంగాన్ని వ్యవసాయ ప్రోత్సహించాలి ఇది ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నారో ఇవాళ రైతు ముందు అవసరం పడితే విత్తనం అవసరం పడితే విత్తనకి వెళ్ళి ఆరంభమే. మనం ఒక్కసారి ఈ విత్తన సరఫరాకు సంబంధించి గత సంవత్సరానికి ఈ సంవత్సరాన్ని పోల్చుకుంటే మీరు విత్తన రాయితీలో కల్పిస్తున్నటువంటి రాయితీలు దాన్ని ఇంకా వృద్ధి చేయాలి. మీరు ఏదైతున్నదో వ్యవసాయ ఉత్పత్తిలో పప్పు దినుసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పేర్కొన్నారు. కాటన్ పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పేర్కొంటున్నారు. వరి
సన్న రకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పేర్కొంటూ అటువంటిప్పుడు ఏదైతుందో ఈ పప్పు దినుసుల ప్రోత్సాహకానికి గాను విత్తన రాయితీ నుండి మీరు రాయితీలు ఏదైతుందో మెరుగుపరిస్తే రైతు కొంత ప్రోత్సాహం పప్పు దినుసుకు సంబంధించి గమనిస్తే కంది 2019 లో 4 కిలోల బ్యాగ్ 162 రూపాయలు ఉంటే 336 రూపాయలు అయింది 2019 లో కంది విత్తనం 4 కిలోల బ్యాగ్ 162 రూపాయలు ఉంటే 336 రూపాయలు అనేది రెట్టింపై 100% మినుము ఏదైతుందో 4 కిలోల బ్యాగ్ 160 రూపాయలు ఉంటే 426 రూపాయలు దసర 2019 లో 196 రూపాయలు ఉంటే 430 రూపాయలు అయితే చెప్పండి దీనికి అంతటి కారణం ఏంటి కనీసం గత సంవత్సరం విత్తనంపై అందించినటువంటి రాయితీ కూడా కొనసాగించకుండా కొనసాగించలేక తొలగించడంతో ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి ఇవాళ మీరు కందికి ఏదైతుందో 50% సబ్సిడీ ఇచ్చిందే 2019 లో ధర 80 రూపాయలు ఉంటే 40 రూపాయలు 50 పైసలు రాయితీ ఇచ్చింది పర్ కిలో 4 కిలోల బ్యాగ్ ఏదైతుందో 162 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది పెసరకి ఏదైతుందో 98 రూపాయలు ప్రైస్ ఉంటే 50% 49 రూపాయలు రాయితీ ఇచ్చింది అంటే 4 కిలోలకు 190 రూపాయలు రాయితీ ఇచ్చింది మినిమం ఏదైతుందో 80 రూపాయలు 50 పైసలు ఉంటే 40 రూపాయలు 70 పైసలు రాయితీ ఇచ్చింది 4 కిలోల బ్యాగ్ ఏదైతుందో 163 రూపాయలు రాయితీ ఇచ్చింది అని చెప్పండి ఇలా వరిధాన్యానికి వచ్చి మీరు ఏ సన్న రకాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు అంటున్నారో ఇఫ్ యు టేక్ బీపీటీ ఒక విధంగా కొంతమేర దీన్ని సన్న రకంగా భావిస్తాం మనం బీపీటీ 25 కిలోల బ్యాగ్ ఏదైతుందో ఆనాడు 634 రూపాయలు ఉంటే 775 రూపాయలు అయింది అంటే ఆనాడు పర్ కిలో 5 రూపాయలు రాయితీ ఇచ్చి పర్ కిలో విల ఆరేన రాజేంద్ర నగర్ 1504 అయితే అనడేదైతుందో 509 రూపాయలు ఉంటే ఇవాల 775 రూపాయలు చేసింది ఆనాడు 10 రూపాయలు రాయితీ ఇచ్చింది గత సంవత్సరం 10 రూపాయలు రాయితీ ఇచ్చింది అట్లాగే కూనారం సన్న రకంగా భావిస్తారు 118 570 రూపాయలు గత సంవత్సరం ఉంటే ఇవాళ దాన్ని 850 రూపాయలు చేసింది అంటే 10 రూపాయలు రాయితీ ఉండేది 2019 లో మనకు 1010 వెరైటీ కూడా 720 రూపాయలు 2019 ఉంటే అది 850 రూపాయలు అయితే ఇదిగా ప్రైవేట్ విత్తన కంపెనీకి వదిలిపెట్టేసింది ప్రైవేట్ విత్తన కంపెనీకి వదిలిపెట్టేసింది అది అదే కావేరి నూచివీడు వీళ్ళ ఆనాడు ఏదైతుందో బీటీ కాటన్ విత్తనం మాన్సెంటో కంపెనీ గుత్తాధిపత్యంలో ఉంటే ఎకరా 1800 రూపాయలు ఉన్నటువంటి విత్తనం ధర 120 రూపాయలు తగ్గింపు చేసి 600 రూపాయలు కల్పించిన అంటున్న 600 రూపాయలు మాన్సెంటో గుత్తాధిపత్యం ఉంటే అన్నాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా దాన్ని 600 రూపాయలకు ఎకరాని విత్తనం అందింపజేసే విధానం కల్పించారు దాని మీద ఏ విధమైన రాయితీ లేదు అంటే మీరు ఏ విధంగా పప్పు దినుసులు కానీ కాటన్ పత్తిని కానీ లేక మీరు ఆశించే సన్న రకాలను కానీ
ఏ విధంగా ప్రోత్సహిస్తామని చెప్పని భావిస్తున్నాం అని చెప్పంటాడు. వీళ్ళ సన్న రకాలకు వస్తే వీళ్ళ వాస్తవంగా ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతుందో రైతుకు లాభసాటి వ్యవసాయం కావాలని కోరుకుంటున్నాం. రైతుకు లాభసాటి వ్యవసాయం కావాలని కోరుకుంటున్నాం. మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉంటే ఆ పంట మనం సాగు చేయాలని చెప్పేసి స్వయంగా సీఎం గారు పేర్కొంటున్నారు. రైతుకు ఏదైతున్నదో మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉంటే ఏ పంట లాభసాటి ఉంటే ఆ పంటను ప్రభుత్వం ప్రోత్సహించాలి. దానికి కావాల్సిన రాయితీలు కూడా అందించాలి. వీళ్ళ ఆశ్చర్యమే వ్యవసాయంతో పాటుగా హార్టికల్చర్ పండ్ల తోటలు కూడా ప్రోత్సహించినట్టయితే మన వాణిజ్య పరంగా ఏదైతుందో రైతుకు లాభసాటి ఉంటుంది. తక్కువ నీటితోని మెట్ట భూములలో మన పండ్ల తోటలు కూరగాయల సాగును ప్రోత్సహించినట్టయితే రైతుకు లాభసాటి ఉంటుంది అనేటువంటి ఒక భావనతోని మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ సూక్ష్మ బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పని స్వయంగా గౌరవ సీఎం గారు మరి రాష్ట్రపతి పేరు. దీన్ని కేంద్రం నుండి రాయితీ ఉన్నది. దానితో రాష్ట్రం ఏదైతుందో నేను మరింత దాన్ని ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన విధంగా రాయితీ కల్పించడం పేర్కొన్నది. ఇలా యూల్ బి సర్ప్రైజ్ అని చెప్తున్నాడు. యూ మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ 2018-19 రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను వీళ్ళ హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించలేకపోవటమే కాదు కేంద్రము సమకూర్చిన నిధులను కూడా మనం వినియోగించుకోలేకపోయాం. ప్రపోర్షనేట్ గా మన రాష్ట్ర నిధులు దానికి కేటాయింపు చేయలేకపోవడంతో 2019-20లో దాదాపు 300 కోట్లు కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయింపు చేస్తే దాన్ని వినియోగించుకోవాలి. కేంద్రం మన లక్ష్యాన్ని మించి మనం వినియోగించుకోవాలి. కనీసం మనం లక్ష్యాన్ని రీచ్ కావడం కాదు కదా శూన్యం. 2018-19లో 230 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించి కేటాయింపు చేస్తే రాష్ట్రం దాన్ని సమకూర్చవలసినటువంటి నిధులు సమకూర్చకుండా హార్టికల్చర్ బిందు సూక్ష్మ బిందు సేద్యం వినియోగించుకోలేకపోయింది. చివరికి వస్తే ఇవాళ 2004-05కి పనిచేస్తుండే పాప హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఏ విధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రతి మండలానికి ఒక వ్యవసాయ అధికారి పనిచేస్తారో మండల స్థాయిలో కూడా ఈ పండ్ల తోట ప్రోత్సాహకానికి కానీ ఏదైతే ఉందో హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఫర్ ది లాస్ట్ 15 ఇయర్స్ దే ఆర్ వర్కింగ్. వాళ్ళని ఏదైతుందో వాళ్ళ జీతభత్యాలు కేటాయింపు చేయలేక బడ్జెట్ కేటాయింపు చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు తొలగించు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. మీగర్ బడ్జెట్ అలొకేషన్ చేయబడుతుంది కాబట్టి దీన్ని కొనసాగించలేము అని చెప్పని 400 మంది హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ దోస్ హు ఆర్ వర్కింగ్ ఫర్ లాస్ట్ 15 ఇయర్స్ తొలగించిన ఇక్కడ సమస్య ఆ 400 మంది హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కాదు. ఆ హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తో ఇలా పండ్ల తోటల పెంపకానికి సంబంధించి రైతాంగానికి సలహాలు సూచనలు ఇచ్చే ఒక వ్యవస్థ కనుమరుగైపోయింది. అంటే రాష్ట్రం ఎట్టుకెళ్ళి ఎటుపోతుంది?
మీరు మార్కెట్ లో రైతాంగం ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు సమస్యలు మనం గమనిస్తున్నాం. రైతాంగం ఎదుర్కొనే సమస్యలు ఇబ్బందులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లోపల ఏదిస్తుందో ఇవాళ నిజంగా కూడా ఆశ్చర్యం చెప్పంటున్నా. నేను ఐ మస్ట్ కాంప్లిమెంట్ ఇది మీడియా. కేవలం ఏదైతుందో రైతాంగం రాజకీయ పార్టీలకే పరిమితం కాకుండా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటం లోపల పత్రికలు పోషిస్తున్న పాత్రను కూడా నేను అభినందిస్తున్నా అని చెప్పంటున్నా. రైతాంగం ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏ సంచికి 2 కిలోల తూకంతో ఆరంభమైనటువంటి ఒక తరుగు ఆరంభం రైతుకు ఇవాళ ఏమైపోయింది, ఇక్కడ 2 కిలోలు అంటే క్వింటల్కి 5 కిలోలు, మళ్ళీ మిల్కి పోయిన తర్వాత మళ్ళొక 5 కిలోలు, 5% నుండి ఆరంభమైనటువంటి ఒక కోత రైతు మీద భారం అది 10% పోయిందా? ప్రొక్యూర్మెంట్ లోపల తెలంగాణ మరి అగ్రస్థానం ఉన్నది సంతోషం. సరే అగ్రస్థానం నువ్వు ఉన్నావా, పంజాబ్ ఉందా, ఎవరున్నది ఏంటి అనేది పక్కన పెడదాం. ఆల్ రైట్, నువ్వే అగ్రస్థానం ఉన్నావు, నో డిస్ప్యూట్, నో డిస్ప్యూట్. నీ ఉత్పత్తి ఎంత తగ్గింది నేను దాని వివరాలు పోదలుచుకోలేదు. కానీ ఏదైతుందో ఆ పండిన పంటకు ధాన్యానికి ఏదైతుందో మంత్రుల కల్పన ఇలా ప్రభుత్వ బాధ్యత. దాన్ని కల్పించలేక రైతుని వాళ్ళు ఏదైతుందో రోడ్డుకి ఇచ్చి దాన్ని గమనించాలని చెప్పి అంటున్నా. వీళ్ళ మళ్ళీ సన్న బియ్యం తెర మీద పట్టుకొచ్చు సంతోషం నాయన. వీళ్ళు ఈ సన్న బియ్యాన్ని ఏ విధంగా నువ్వు రైతుకు లాభం ఉనగూర్తుంది అనేది ఒక కార్యక్రమాన్ని ఆలోచించు. రైతు సన్న బియ్యానికి భిన్నంగా లేడు, విముఖంగా లేడు. రైతు కావాల్సిన లాభసాటి కావాలి. ఏ విత్తనం విత్తితే రైతుకు లాభసాటి అవుతుందో ఆ విత్తనం విత్తనానికి సిద్ధంగా ఉన్నాడు. గ్రేడ్ 1 వెరైటీ 1888 రైతుకు గిట్టుబాటు కాకున్నప్పటికీ కొంతమేరకు అష్యూర్డ్ ప్రైస్ దొరికేటువంటి అవకాశం. 1888 అది 2018 కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా రైతులు నిరాశకు గురి చేసింది. కానీ ఎట్లీస్ట్ విత్ గ్రేడ్ 1 వెరైటీ ఏ దొడ్డు రకంగా భావిస్తామో ఆ 1888 అయినా కానీ అది అష్యూర్డ్ ప్రైస్. సన్న రకం ఏమైపోయింది, నువ్వు రైస్ బిల్డర్ మీదనే ఆధారపడక పరిస్థితి తెర మీదకి వస్తున్నది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ ధాన్యం సేకరణ కేంద్రాలతో అది ఐకిపి కానివ్వండి, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలే కానివ్వండి, ధాన్యం సేకరణ కేంద్రాలతో రైతుకు మిల్లర్ల నుండి విముక్తి కలిగిస్తే ఇవాళ మళ్ళా తెలంగాణ రాష్ట్రం నూతన ఆలోచన విధానంతో రైస్ మిల్లర్లకు తాకట్టు పెట్టబోతుందని, రైస్ మిల్లర్లకు తాకట్టు పెట్టబోతుందని చెప్పంటుంది. నేనేంటండి వాళ్ళ సీఎం గారు, రాష్ట్రమే కాదు దేశం ఆశ్చర్యపోయేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రకటిస్తాను. మరి లాస్ట్ వీక్ 10 డేస్ అందరం రోజు పొద్దున్న వచ్చిన పేపర్ చూస్తుండే, నాకు టీవీ చూసేట అవకాశం తక్కువ ఉంటుంది. రోజు పొద్దున్న 6 టైంలో ఏమైనా పేపర్లు అనేది చూస్తాను. సీఎం గారు నేను ఏం చెప్పిండ్రు మర్యాద అభ్రపడేటువంటి ఒక కార్యక్రమం. వి విష్ సీఎం గారు ఏదైతుందో తెలంగాణ సమాజానికి లాభమును తీర్చేటటువంటి ఒక మెరుగైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకునే వాళ్ళలో నేను ఒక్కరినండి. ప్రజా జీవితంలో రాజకీయ సీఎం వారితో విభేదిస్తా కావచ్చు, కానీ వారు నిజంగా ఒక మంచి కార్యక్రమం చేపడతా అని చెప్పంటే హర్షించే వాళ్ళలో నేను మొదటి ఉన్నాయితా అని చెప్పాను. నాకున్నట్టు ఒక అనుభవంతో నేను ఏమో షేర్ మై వ్యూస్ విత్ ది సీఎం త్రూ మీడియా. నా దృష్టిలో కూడా మెరుగైనటువంటి ఒక యావత్ దేశం మరో అప్పురపడేటువంటి కార్యక్రమం అమలు చేయబడాలంటే ఇటు రైతుకు లాభం కావాలి, అటు వినియోగదారుకి లాభం కావాలి. ఇటు రైతుకు లాభం అనుకూర్చే కార్యక్రమం, అట్లా వినియోగదారుని కూడా లాభం అనుకూర్చే కార్యక్రమం ఏదైతే ఉందో సీఎం గారు చేపట్టాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఆలోచనకు అనుగుణంగా రైతుకు లాభం అనుకూర్చాలి ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటే ఫైన్ వెరైటీకి 2500 రూపాయల క్వింటల్ లభిస్తే
రైతుకు లాభం ఉండకూడదు ఎందుకంటే వెళ్ళి దొడ్డు రకానికి సన్న రకానికి చీడ పురుగు ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది సన్న రకానికి కొడి కాల పరిమితి ఎక్కువ ఉంటుంది సన్న రకానికి దిగుబడి తక్కువ ఉంటుంది దిగుబడి దానికి దీనికి ఒక 5-6 క్వింటల్ల వ్యత్యాసం ఉంటుంది దొడ్డు రకం ఏదైతే ఉందో 25 నుండి 30 క్వింటల్ వస్తే సన్న రకం 22 25 క్వింటల్ మాత్రమే వస్తుంది కానీ వినియోగదారుని సంతృప్తి చేయాలని చెప్పారంటే సన్న రకాన్ని ప్రోత్సహిస్తే వినియోగదారుని మన సంతృప్తి చేయగల భావన ఎప్పుడైతే ప్రభుత్వం కలుగుతుందో మీరు సన్న రకానికి 2500 క్వింటల్ కలిగించడంతో పాటుగా వినియోగదారుని సంతృప్తి కలిగించాలంటే ఏ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సమాజంలోని నిరుపేద వర్గాలకు బీపీఎల్ వర్గాలకు ఏది ఉందో బిలో పావర్టీ లైన్ టెలివిజన్ కార్డు మీద మరి బియ్యం పంపిణీ చేస్తున్నో మీరు సన్న రకం బియ్యం మీరు సన్న రకం బియ్యం పంపిణీ చేయండి అది 100% వినియోగదారునికి ఏది ఉందో అది ఉపయోగపడుతుంది ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి లోప అక్రమాలు అన్ని కూడా నిలువరింప చేయవచ్చు సామాన్యునికి ఏదైతుందో మేలు అనుగుర్చిన వాళ్ళం అవుతుందో చెప్పండి సామాన్యునికి మేలు అనుగుర్చిన వాళ్ళం అవుతుందో చెప్పండి ఇలా మీరేదైతుందో ఏ సన్నదకన ప్రోత్సహించాలని చెప్పి భావిస్తున్నారో 2500 రూపాయల క్వింటల్ చొప్పున ప్రభుత్వమే దాన్ని సేకరించే బాధ్యత చేపట్టు దాన్ని మిల్లింగ్ చేసి ఇలా భారత ఆహార సంస్థ సమన్వయంతో కేంద్ర పౌర సరఫరా శాఖ సమన్వయంతో ఇలా వినియోగదానికి ఏది ఉందో సన్న బియ్యం కలిపి సన్న బియ్యం అని చెప్పి దాంతో ఏమవుతుంది ఇటు రైతుకు మనం లాభం అనుగుర్చిన వాళ్ళం అవుతాం అటు వినియోగదారునికి ఏది ఉందో మీరు సన్న బియ్యం ఏదైతుందో ఆల్రెడీ యు ఆర్ ఇన్ ప్రాక్టీస్ ఒక స్థాయిలో సన్న బియ్యం అమలు కొరకు ఏదైతుందో కార్యక్రమం అమలు చేస్తున్నట్టు మీరు ముందుకు పోతున్నారు దాన్ని కొనసాగింపుగానే భావించండి మీరు దాన్ని కొనసాగింపుగానే భావించండి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లోపల సన్న బియ్యాన్ని అమలు గట్ట మీరు కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్టయితే రైతుకు ఏదైతుందో లాభం అనుగుణించిన వాళ్ళు అవుతారు 2500 రూపాయల దరఖాస్తుతో ఏదైతుందో పూర్తి స్థాయిలో పలు ఆరోగ్యవంతమైనటువంటి మెరుగైనటువంటి యొక్క ఆహారాన్ని అందించినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పండి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఉండేటటువంటి యొక్క అక్రమాలకు మనం నిలువరింప చేయవచ్చు అని చెప్పండి నిజంగా మీరు ఈ కార్యక్రమాన్ని అమలు చేపట్టండి ఇలా రాష్ట్రమే కాదు యావత్ దేశం అప్రపడతా అని చెప్పి అంటున్నా దేశం అప్రపడతా మంచి కార్యం ఒక బాధ్యత గల పౌరుడిగా నాకున్న అనుభవంతో నేను ప్రభుత్వానికి సీఎం గారు సూచన చేస్తున్నాను నేను రైతాంగాన్ని మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు మెరుగైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తికి దాని మార్కెటింగ్ కొరకు ఏదైతున్నదో ఆయన సౌకర్యం అనుగుర్చే విధంగా ప్రభుత్వం 2500 రూపాయలు కల్పించి దాన్ని మిల్లింగ్ చేసి ఇవాళ భారత ఆహార సంస్థ వాళ్ళ సమన్వయంతో మీరు వినియోగదారునికి ఏదైతుందో బీపీఎల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఈ సమాజానికి అంతటికీ సన్న బియ్యం అందిపచ్చాలి అంటే వాస్తవం ఇట్ వాజ్ అవర్ పాలసీ అక్కడ పైకెళ్ళి మూడవదన్న పైకెళ్ళి మూడవది నిరుపేదలు తెల్ల రేషన్ కార్డు దారులందరికీ రూపాయికి కిలో సన్న బియ్యంతో పాటు గతంలో లాగా 9 రకాల నిత్యావసర వస్తువుల రాయితీతో మరియు దరిద్రంలో అడుగుతాయి దిస్ ఇస్ మై ట్రీట్ దిస్ ఇస్ మై ట్రీట్ సూచన కూడా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుందిగా నేను అందులో ఉండేటటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన విధానంలో ఉన్నటువంటి యొక్క లొసుగులను నేను ఎత్తిచూపడంతో పాటుగా నిర్మాణాత్మకంగా వ్యవహరించడానికి కొరకు నేను బాధ్యత గల పౌరుడిగా నా సూచన చేసుకోమని చెప్పాను థ్యాంక్ యూ
ఒక మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తాయా అని చెప్పి ప్రభుత్వం భావిస్తే డెఫినెట్లీ ఆశిస్తా బాలాభిషేకం చేస్తే తప్పని లేదు కదా అందులో నిజంగా రైతాంగానికి అడ్డగా నిలిచే విధంగా 2500 రూపాయల సన్న బియ్యానికి నువ్వు ధర కల్పిస్తూ అటు వినియోగదారునికి ఏదైతే లభ్యం అనుకూర్చే విధంగా వీళ్ళు నిత్యావసర వస్తువులు పంపిణీ లోపల ఎదుగుతుందో ప్రస్తుత అమల్లో ఉన్నటువంటి బియ్యం నాశనకంగా ఉండడంతో వినియోగదారు దాన్ని వినియోగించుకోలేక అది అక్రమ మార్గాన దొడ్డిదారిన అది పక్కకు పోతుంది దాన్ని ఏదైతున్నదో నిజంగా వినియోగదారునికి లభ్యం అనుకూర్చే విధంగా ఉపయోగపడే విధంగా వినియోగదారునికి సన్న బియ్యం అందించగలిగినట్టయితే ఇలా రాష్ట్రంలోనే ఏదైతుందో 3 కోట్ల జనాభా రాష్ట్రంలోని ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద ఆధారపడ్డటువంటి సమాజం దాదాపు 3 కోట్ల జనాభా ఉందని చెప్పంటున్నా అటువంటి 3 కోట్ల జనాభాకు మేలు అనుకూర్చే కార్యక్రమం మీరు సన్న బియ్యం మీద అందిస్తే కిలో ప్రతి ఒక్క కుటుంబానికి 6 కిలో అందిస్తే ఏంటండి సంతోషపడతా హర్షిస్తా పాలాభిషేకం చెప్తా ఇంకెందుక ఒక టీఆర్ఎస్ చోడు చేయాలన్నా అది వాళ్ళ హక్క మంచి పని చేసినప్పుడు ఎవరు అయితే చేస్తాను